గుండెపోటుకు గురైన అత్యవసర సమయాల్లో సిపిఆర్ వల్ల ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉంది అని దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకొని శిక్షణ కార్యక్రమాలను ఏర్పరుస్తుందని జెడ్పీ చైర్పర్సన్ యలకొండ ఆర్న రాఘవరెడ్డి పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పలు మండల చదున ఏఎన్ఎం కార్యకర్తలు ఆశా కార్యకర్తలకు నిర్వహిస్తున్న సిపిఆర్ శిక్షణ శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. కార్డియో పల్మనరీ రెస్టరేషన్ పై విస్తృత అవగాహన పెంపొందించుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుందని సిపిఆర్ వల్ల నిండు ప్రాణాలను కాపాడుకోవచ్చునని జిల్లా ప్రజాపక్ష చైర్పర్సన్ యాలకొండ అర్ణ రాఘవరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం రోజున రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సిపిఆర్ శిక్షణ కార్యక్రమానికి సిరిసిల్ల ఆర్బన్తో పాటు ఇల్లంతకుట్ట కొండ్రపేట తంగళ్ళపల్లి మండలాలకు చెందిన ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు హాజరయ్యారు. శిక్షణ కార్యక్రమం ఉద్దేశించి జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ జీవన శైలి మారడం ఒత్తిడితో కూడిన జీవితాల వల్ల గుండెపోట్లు పెరిగాయని గుండెపోటు వచ్చిన సమయంలో ఏం చేయాలో అవగాహన లేకపోవడం వలనే అనేక మంది మృత్యువాత పడుతున్నారని పేర్కొన్నారు. కాగా ప్రాణదానాన్ని గ్రహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులతో ఫ్రంట్ లైన్ ప్రభుత్వ శాఖల సిబ్బందికి సిపిఆర్ పై శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ కిమ్యా నాయక్ మాట్లాడుతూ ప్రజల విలువైన ప్రాణాలను కాపాడమే సిపిఆర్ ముఖ్య లక్ష్యమని ప్రతి ఒక్కరు లైఫ్ స్టైల్ ఆహార అలవాట్లు మారుకోవడం వల్ల షాక్స్ గురి గుండెపోటుతో ముచ్చెత్తున్నారని పేర్కొంటూ కరోనా అనంతరం కూడా కార్డియాక్ అరెస్టులు పెరిగాయని సందర్భంగా పేర్కొన్నారు. కార్యాలయ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్యతో పాటు జెడ్పీ చైర్పర్సన్ అదనపు కలెక్టర్ గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రైతు బంధు సమితి అధ్యక్షులతో పాటు జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు డిప్యూటీ వైద్యాధికారి రజిత ఇమ్యునైజేషన్ అధికారి మహేష్ తదితరులు ఉన్నారు. దీనికి దానికి సంబంధం లేకుండా ఇది సడన్ గా రావడం జరుగుతుంది కాబట్టి దాంట్లో మనమందరం కూడా పాల్గొని అందులో మీ పాత్ర ముఖ్యం కాబట్టి మీరు మెడికల్ ఆఫీసర్ ఏదైతే ట్రైనింగ్ పోయించారో వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి మిగతా స్టాఫ్ ఇప్పుడు కలెక్టరేట్ లో ఎన్నో స్టాఫ్ ఉంది అందులో కూడా ఏదైనా ఆఫీసర్లు కూడా వాళ్ళకు కూడా కొంచెం అవగాహన కల్పించినట్టయితే కూడా ఒక నిండు ప్రాణాన్ని కాపాడి మనం ఆ కుటుంబాన్ని ఆదుకున్న వాళ్ళం అవుతాము. ఎందుకంటే హాస్పిటల్ పోయి డాక్టర్ నుండి అదంతా చేసేదాకా అది ఆపలేదు కాబట్టి ఇది ముఖ్యంగా మనం పర్సనల్ గా తీసుకొని మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎందుకంటే అన్ని దానాల కంటే ప్రాణదాత కూడా గొప్పదిగా భావించి ఎన్నో సేవలు చేస్తారు. సడన్ గా ఈ సేవ కూడా ముందుకొచ్చి అన్నిట్లో చేయడానికి కూడా మనకు ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు కూడా ప్రాధాన్యంగా ముఖ్యంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు వారి ఆధ్వర్యంలో. మన జిల్లాలో కూడా మన గౌరవ మంత్రి వర్యులు కూడా అనేక విధాలుగా మనకు సపోర్ట్ ఉంది. అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ సపోర్ట్ ఉంది ముందుకు తీసుకురావడానికి అన్నింటిలో ముందుకు తీసుకెళ్తున్నాము. ఈ ప్రాణదానంలో కూడా ముందుండి మనమంతు సహాయ సహకారాలు అందించాలి. ఇక్కడ ఏ ఆఫీసులలో కానీ ఎవరికి కానీ గ్రామాలలో కూడా అనేక విధాలుగా అవగాహన కల్పించినట్టయితే కూడా ఒక నిండు ప్రాణాన్ని కాపాడడం వల్ల అయితే కాబట్టి ఈ సుమన్ మోహన్ గారు మన డిఎంహెచ్ఓ గారి ఆధ్వర్యంలో కూడా చాలా వరకు మీరు కరోనాలో కూడా చేసిర్రు అప్పుడు కూడా మేము ఎన్నో సమయాలలో మీకు ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పినాము. ఇప్పుడు కూడా అలాగే ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకొని మనం ఆ కుటుంబానికి ఎంతో గొప్ప మేలు చేసిన వాళ్ళం అయితే వాళ్ళ ప్రాణాలు కాపాడితే అందరూ కూడా ఇది కలిసికట్టుగా తీసుకొని దీన్ని మనవంతు బాధ్యతగా ఎందుకంటే మీ బాధ్యత కాకుండా కూడా మీరు అక్కడ నేర్పిన దగ్గర కూడా ఒక నిండు ప్రాణాలు కాపాడవలన అవుతాం కదా. మేము అందుబాటులో లేకుంటే మీరు చేయొచ్చు కదా ఈ కార్యక్రమం మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎందుకంటే ఏ పని చేయలేకున్నా ఇది ప్రాణదానం గొప్పది కాబట్టి ఈ పనిలో కూడా అందరూ యువకులు కూడా ముందుకొచ్చి అనేక విధాలుగా కూడా ట్రైనింగ్ తీసుకొని అందరూ కూడా ఏ ఆఫీసులో కానీ ఏ గ్రామాలలో కానీ ఎక్కడ కానీ ప్రతి ఒక్కరు ఎందుకంటే మీరు అందరికీ